మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో మీకు వందనాలు. నేను యేసుక్రీస్తు ప్రభు వారిని నా రక్షకుడిగా దేవుడిగా అంగీకరించిన తర్వాత నేను పరిశుద్ధ గ్రంథమును ఎక్కువగా చదువుతూ ఉండేదాన్ని. అందులో ఏమి ఉన్నాయో అని తెలుసుకోవాలన్న ఆసక్తి నాకు బాగా ఉండేది. అటువంటి సమయాలలో ఏ పుస్తకంలోనైనా బైబిల్లోని వ్యక్తుల పేర్లకు అర్థం ఇది అని నాకు కనబడితే వెంటనే దాన్ని ఒక పుస్తకంలో జాగ్రత్తగా రాస్తూ ఉండేదాన్ని, ఆ నేమ్స్ అన్నిటినీ. అటువంటి ఆసక్తి నాకు వచ్చిన కొన్ని నెలల తర్వాత ఒకరోజు రాత్రి సమయంలో నాకు ఒక కళ వచ్చింది. ఆ కళలో ఒక రోడ్డు ప్రక్కన తెల్లని రాళ్ళు పడి ఉన్నవి. ఆ తెలుపు నేను ఎప్పుడూ చూడలేదు. అప్పుడు ఆ రోడ్డు అంతా చీకటిగా ఉంది. చీకటిలో ఆ రాళ్ళు తెల్లగా అట్రాక్టివ్గా నాకు కనపడుతూ ఉంటే నేను వెళ్ళి వాటిని ఆ కళలో ఏరుకుంటున్నాను. అంతే, వెంటనే నాకు మెలకువ వచ్చేసింది. అప్పుడు నాకు ఏమీ అర్థం కాలేదు ఆ కళ గురించి. నేను చాలాసార్లు ఆలోచించాను. అయితే కొన్ని నెలలు గడిచిన తర్వాత మా ఇంటి ప్రక్కన ఒక ఐఏఎం మిషనరీలు ఉండేవాళ్ళు. వాళ్ళు నాకు ఎప్పుడూ వాళ్ళ ఐఏఎం మంత్లీ మ్యాగజైన్ ఇచ్చి నన్ను చదవమని ప్రోత్సహించేవాళ్ళు. ఒకసారి వాళ్ళ దగ్గర నుంచి ఆ మంత్లీ మ్యాగజైన్ తీసుకొని చదువుతున్నప్పుడు అందులో దెబోరా అంటే తేనెటీగ అని అర్థం అని వ్రాసి ఉంది. అప్పుడు నేను దాని గురించి ఆలోచిస్తూ వచ్చాను. పరిశుద్ధాత్మ దేవుడు దెబోరాకి తేనెటీగ అని అర్థం వచ్చే పేరుని ఎందుకు పెట్టాడు అని, తేనెటీగ లక్షణాలను గురించి నేను వెతుకుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దెబోరాను తేనెటీగ ఎలా వాడుకున్నాడో నాకు చాలా తేటగా బయలుపరిచాడు. అప్పుడు నేను అనుకున్నాను, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి పేరుకి అర్థం ఒక ఉద్దేశంను దేవుడు పెట్టాడు. సాధ్యమైనంత వరకు వీటిని గురించి నేను వెతికి రాయాలి అని అనుకున్నాను. అలా నేను ఎవరి గురించి అయినా, ఏ వ్యక్తి గురించి అయినా, బైబిల్లో ఉన్న ఏ స్త్రీ గురించి అయినా వెతుకుతూ ఉన్నప్పుడు దేవుడు ఆ స్త్రీ ఆ వ్యక్తి వెళ్ళిన అనుభవం గుండా నన్ను తీసుకెళ్ళటం మొదలుపెట్టాడు. ఇది నాకు అర్థమైనప్పుడు నేను దేవుణ్ణి ఒక్కోసారి ప్రార్థిస్తూ ఉండేదాన్ని. ప్రభువా, నాకు ఇష్టం లేదు ఈ స్త్రీ ఈ వ్యక్తి అనుభవం నన్ను తీసుకెళ్ళొద్దు, ఈ అనుభవం నాకు ఇష్టం లేదు అని దేవుణ్ణి అడుగుతాము ప్రార్థిస్తూ వచ్చేదాన్ని. ప్రభువా, ఈ వ్యక్తి గురించి నేను రాయకూడదు అని నేను ప్రార్థిస్తూ ఉండేదాన్ని. ఇలా నేను రాసిన వర్తమానాల ద్వారా నుండి పరిశుద్ధాత్మ దేవుడు నా సమస్యకు పరిష్కారం చూపుతూ వచ్చేవాడు. నేను రాసిన వర్తమానం ద్వారా చదివి పట్టుబడ్డ మొదటి వ్యక్తిని నేనే. అటువంటి సమయంలో ఒకరోజు పరిశుద్ధ గ్రంథంను చదువుతూ ఉన్నప్పుడు ప్రకటన 2:17 ఉన్న వాక్యము, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక, జయించువానికి మరుగయున్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్లరాతి నిత్తును, ఆ రాతి మీద చెక్కబడిన యొక్క కొత్త పేరుండును, పొందిన వానికే గాని అది మరి ఎవనికి తెలియదు అని వ్రాసిన ఈ వాక్యం చదివాను. ఇది చదివిన తర్వాత నాకు వచ్చిన కళకు అప్పుడు అర్థం తెలిసింది. వెంటనే ఆ కళ గుర్తొచ్చి, అంటే దేవుడు ముందుగానే ఈ కళను నాకు తీసుకొచ్చాడు అనమాట. అప్పుడు నాకు అర్థమైంది. చీకటిలో రోడ్డు ప్రక్కన తెల్లగా ప్రకాశిస్తున్న ఆ తెల్లరాళ్ళు, పరిశుద్ధాత్మ దేవుడు నా కళలో చూపించిన ఆ తెల్లరాళ్ళు, నేను ఈ వ్యక్తుల గురించి వ్రాయకముందే దేవుడు నాకు చూపించాడని నాకు అర్థమైంది. పరిశుద్ధాత్మ దేవుడు నాతో వ్రాయించిన పరిశుద్ధ గ్రంథంలోని ఈ వ్యక్తులు నిజంగానే ప్రకాశించే నక్షత్రాలు.